శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమ శివాయ. మరి నేటి పంచాంగంలో ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం, కార్తీక మాసం, ఇది 5/12/2018 తేదీ బుధవారం. మరి ఈరోజు బహుళ త్రయోదశి మధ్యాహ్నం 12:06 వరకు ఉంది. విశాఖ రాత్రి 3:34 వరకు ఉంది. అతిగండ యోగం రాత్రి 10:31 వరకు, వణజీకరణం మధ్యాహ్నం 12:06 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 8:43 అయితే 10:21 వరకు. అమృతకాలం రాత్రి 6:33 అయితే 8:11 వరకు ఉంది. తిరుముహూర్తం ఉదయం 11:32 అయితే 12:15 వరకు ఉంది. మరి ఈరోజు మాస శివరాత్రి, దీపదానం చేయాల్సినటువంటి సుదినం. ఇక ఈరోజు మరి త్రయోదశి తిథి కారణంగా ఏ విధమైనటువంటి శుభముహూర్తాలు చెప్పబడలేదు, సాధారణ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ఇక నేటి గ్రహస్థితి మనం పరిశీలించినట్టయితే, రవి జ్యేష్ఠ మొదటి పాదంలోను, చంద్రుడు రాత్రి 9:24 వృశ్చిక రాశిలోకి ప్రవేశించి సంచరిస్తున్నాడు. కుజుడు శతభిషం 4 పాదంలోను, బుధుడు విశాఖ 4 పాదంలో వృశ్చిక రాశిలో రాత్రి 7:30 ప్రవేశించి సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు అనురాధ 3 పాదంలోను, శుక్రుడు స్వాతి 1 పాదంలోను సంచరిస్తున్నారు. శని పూర్వాషాఢ 1 పాదంలోను, రాహు పుష్యమి 1 పాదంలోను, కేతువు ఉత్తరాషాఢ 3 పాదంలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఇక నేటి రాశి ఫలితాలని మనం పరిశీలించినట్టయితే, మరి ముందుగా మేషరాశి. మేషరాశి వారికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మరి చాలా అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా మీరు చేసేటువంటి సర్వ కార్యక్రమాలు కూడా విజయాన్ని సాధిస్తారు, విజయాన్ని మూటగట్టుకుంటారు, అన్నింటా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. ఈరోజు క్రయ విక్రయాలకి, ముఖ్యంగా భూములు, పొలాలు, ఇళ్ళు సంబంధించినటువంటి క్రయ విక్రయ కార్యక్రమాలు చేసుకోవడానికి చాలా అద్భుతమైనటువంటి రోజు. రియల్ ఎస్టేట్ రంగం వారికి మరి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు చేసేటువంటి భూ గృహ నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా అభివృద్ధి పథంలో నడుస్తాయి. ఇక ఇతర వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల వారు అందరికీ కూడా ఈరోజు అత్యంత శుభయోగం నడుస్తుంది, అత్యంత అద్భుతమైనటువంటి యోగంగా నడుస్తుంది. మీరు సౌందర్య అభిలాషులే ఉంటారు. నూతన సౌందర్యానికి సంబంధించినటువంటి నూతన వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది, నూతన వస్త్రాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంట్లో కూడా సౌందర్యానికి సంబంధించినటువంటి, ఇంటి అలంకరణలకు సంబంధించి కొన్ని వస్తువులను కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మరి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు గోచరిస్తున్నాయి. అననుకూల వాతావరణంలో మరి ఈరోజు చేసేటువంటి అన్ని పనులు కూడా కార్య విలంబం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా వృషభ రాశి వారు ముఖ్యంగా వాయిదా వేసుకుంటేనే మంచిది. ఈరోజు అత్యవసరమైతే తప్ప మరి నూతన కార్యక్రమాలు చేపట్టకుండా ఉండడం మంచిది. ఈరోజు చేసేటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తిగా ఫలితాలను ఇవ్వకుండా మధ్యలో ఆగిపోయేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇతరులతోటి చర్చలు, సలహాలు, సంప్రదింపులు అనేటువంటివి అనుకూల ఫలితాలని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మీరు చేసేటువంటి అన్ని కార్యకలాపాల్లోనూ కూడా వ్యతిరేక ఫలితాలు పొందడం వల్ల మానసిక, శారీరక సమస్యల్ని ఎదుర్కొనేటువంటి అవకాశం కనబడుతోంది. శత్రువుల వల్ల సమస్యలను ఎదుర్కోవాలని పరిస్థితి కనపడుతుంది. బంధుమిత్రుల సహకారం లోపించడం వల్ల, భార్యామిత్రుల సహకారం లోపించడం వల్ల మీకంతా కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఈరోజు కనిపించేటువంటి అవకాశం ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా అనుకూలమైనటువంటి సమయం, అద్భుతమైనటువంటి మరి యోగం కనబడుతుంది. ఈరోజు మీరు చేసేటువంటి సర్వ కార్యక్రమాలు కూడా అభివృద్ధి పథంలో నడుస్తాయి. ఈరోజంతా కూడా
అధికమైనటువంటి ధనయోగం లభిస్తుంది, అద్భుతమైనటువంటి ధనయోగం లభిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడులన్నీ కూడా మరి రెట్టింపు లాభాలని చేకూర్చేటువంటి పరిస్థితి ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యకలాపాల్లో ఉన్న వారందరికీ కూడా ఈరోజు పై అధికారులు మెప్పు పొందేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అనుమతులన్నీ కూడా మీకు లభిస్తాయి, అద్భుతమైనటువంటి సుయోగం లభిస్తుంది. బహుగ్రంథ పఠనం మరి నూతన గ్రంథాలని మరి సేకరించడం, నూతన వస్తువులను సేకరించడం, పుస్తకాలు కొనుగోలు చేయటం లాంటి పనులు చేయడానికి మరి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మరి చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా కూడా మీరు ఇంట్లోనే ఉండి మీ ఇంటి యొక్క యోగక్షేమాలు, మీ ఇంట్లో ఉన్న వ్యక్తుల యొక్క యోగక్షేమాలతోటి కాలక్షేపం చేస్తారు, విందు వినోదాలతోటి కాలక్షేపం చేస్తారు, సినిమాలు షికారులకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతుంది. ఈరోజంతా కూడా భూగృహ వాహనాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కానీ ఆరోగ్యరీత్యా కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా, మీ ఎడంవైపు అవయవాలకి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, చర్మరోగం ఇబ్బంది పెడుతున్నప్పటికీ కూడా, మరి మీ యొక్క సమస్యలు ఈరోజు అన్నీ కూడా కొలిక్కి వచ్చి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి మరి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. ఈరోజంతా మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మరి బయట సమాజంలో మంచి సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభావితులైనటువంటి వ్యక్తులు, విజయాన్ని పొందినటువంటి వ్యక్తులు మిమ్మల్ని అభినందించేటువంటి అవకాశం కనబడుతోంది. మీ పట్ల విజేత చూపించేటువంటి అవకాశం కనబడుతోంది. మీకు ఈరోజంతా దైవ దర్శనాలతోటి, పుణ్యక్షేత్ర సందర్శనాలతోటి చాలా చక్క మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజంతా కూడా శుభాశయం మిశ్రమ ఫలంగా కనిపించేటువంటి అవకాశం కనబడుతోంది. మీరు చేసేటువంటి అన్ని రకాల పెట్టుబడులకి కూడా మరి మద్యం ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్యం మందగమనంలో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఈరోజంతా కూడా బంధుమిత్రుల సహకారం యథావిధిగా లభిస్తుంది, భార్యాభర్తల సహకారం లభిస్తుంది, విందు భోజనాలు చేస్తారు, మృష్టాన్న భోజనం తినేటువంటి అవకాశం ఉంది. మీకు నచ్చినటువంటి ఆహార పదార్థాలు భుజించేటువంటి అవకాశం కూడా మీకు కనబడుతోంది. నూతన అలంకారాలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి దిశగా ప్రయాణం చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైన సమయం. విందు వినోదాలతోటి కాలక్షేపం చేస్తారు, సినిమాల షికారులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేయడానికి తగిన సమయంగా చెప్పుకోవచ్చు. స్త్రీ దేవత ఆరాధన చేసేటువంటి అవకాశం ఉంది. స్త్రీ దేవత ఆరాధన ఆసక్తి పెరుగుతుంది. దేవతాసక్తి పెరగటం వల్ల మంచి ఫలితాలు, శుభయోగం మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. నూతన పుష్ప మాల అలంకృతులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. సన్మానాలు సత్కారాలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. విద్య వినోద పాండిత్యం మీలో పెరిగేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతుంది. కాబట్టి ఈరోజంతా కూడా మరి చాలా శుభయోగంగా సుదినంగా జరిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మరి ఈరోజు అంతా పూర్తి అవయోగంగా కనబడుతోంది. ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా చుట్టుముట్టేటువంటి అవకాశం ఉంది. మీరు అనుకున్న పనులన్నీ కూడా మరి వ్యతిరేక ఫలితాలతోటి కార్య విలంబం జరగటం వల్ల అననుకూల వాతావరణంలో ఈరోజంతా కూడా కొట్టుముట్టాడాల్సినటువంటి పరిస్థితి కనబడుతోంది. మద్యం ఫలితాలు ఉంటాయి.
మరి ఆరోగ్యం మందగిస్తుంది, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది, ఆధ్యాత్మిక శక్తి మాత్రం కాస్త అభివృద్ధి పథంలో నడుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు నిస్సత్వ మరి ప్రవేశించడం వల్ల ఈరోజంతా కూడా మరి వ్యతిరేక ఫలితాలతోటి కాస్త వ్యతిరేక ఫలితాలను అనుభవిస్తూ మరి నిస్సత్వంతో కూడినటువంటి రోజుగా పరిగణించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి రోజంతా కూడా పూర్తి యోగకాలం, మంచి ఫలితాలు ఉన్నాయి. పూర్తి ఆర్థిక అవసరాలన్నీ కూడా తీరేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభయోగ ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి కూడా చక్కగా అభివృద్ధి పథంలో నడుస్తుంది. బంధుమిత్రులు సహకరిస్తారు, భార్యాభర్తల సహకారం పూర్తిగా లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరిగేటువంటి అవకాశం ఉంది. పూర్తి మన్ననలు పొందుతారు. రాజకీయపరమైనటువంటి పదవి యోగం లభించేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతోంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజంతా అనుకూలమైన సమయం. ఈరోజంతా కూడా రాజకీయ పదవి యోగం లభించేటువంటి యోగంలో ఉన్నారు. నూతన పదవి యోగం లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అభివృద్ధి కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. ఉద్యోగులకి పై అధికారుల మన్ననలు పొందుతారు. మీకు ఇష్టపూర్వకంగా మీకు నచ్చిన చోటుకి వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి మీ వ్యాపార విస్తరణ చేసుకోవడానికి, వ్యాపార జయం పొందడానికి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మికత భావనలు ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంది. విందు వినోదాలతో కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. మీ యొక్క భవిష్యత్తు పట్ల భవిష్యత్తు విచారణ చేసేటువంటి జాతక భావాన్ని భాగాన్ని పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలమైనటువంటి సమయం. అద్భుతమైనటువంటి మంచి యోగం లభించింది. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా మంచి శుభయోగం కలుగుతుంది. మీకు నచ్చినటువంటి ఆహార పదార్థాలను భుజిస్తారు, మృష్టాన్న భోజనం చేస్తారు. నూతన దేవాలయ దర్శనం చేసేటువంటి అవకాశం ఉంది. మహాత్ములు సందర్శనం చేసేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అన్నదానానికి కానీ మరి ఇతర కార్యక్రమాలకు కానీ డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. శరణాలయాలకి డొనేషన్స్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. వృద్ధుల పట్ల, పేదల పట్ల దయతో కూడి మీరు ఈరోజంతా కూడా ప్రేమాస్పదంగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల కించిత్ సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈరోజంతా కూడా పూర్తి స్వేచ్ఛగా, స్వతంత్రంగా, శత్రు విజయం కలిగి మీరు చక్కగా ఆనందాన్ని అనుభవించేటువంటి అవకాశం ఉంది. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజంతా కూడా మరి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. చేసిన పనులన్నీ కూడా నిష్ప్రయోజనమైనటువంటి అవకాశం కనబడుతోంది. ఫలితాలు నిష్ఫలితంగా ఉంటాయి. ధనాదాయం లేదు. వ్యయం ఎక్కువగా కనబడుతోంది. శత్రు బాధ ఎక్కువగా కనబడుతోంది. శత్రువులు మీపై మరి విజయం కోసం పొంచి ఉండడం జరుగుతోంది. వారి ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం కనబడుతోంది. మిత్రుల సహకారం లభించేటువంటి అవకాశం కనబడట్లేదు. కొంతమంది బంధుమిత్రులు కూడా మీకు శత్రువుల మీపై ఇబ్బందులు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనబడుతోంది. ఈరోజు పెట్టినటువంటి పెట్టుబడులు కానీ, ఆదాయ మార్గాలు కానీ వ్యతిరేక ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అవి వికటించి ప్రమాదాలను కొని తెచ్చుకునేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా ఈ యొక్క ఈరోజు నూతన కార్యక్రమాలన్నీ కూడా వాయిదా వేసుకుని మరి మౌనంగా ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. మరి తదుపరి, మరి ఈరోజు కార్తీక మాసంలో మాస శివరాత్రి సందర్భంగా పెట్టేటువంటి మరి బుధ దీప అర్చన
తెలియజేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన వస్తువులు ముఖ్యంగా ముందుగా మరి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి జ్యోతి ఆకారంలో ఉన్నటువంటి ఆకుపచ్చ రంగు క్లాత్ని సేకరించండి. అలాగే కొంచెం పెసలు, ఉత్తరేణి లేదా తులసి ఆకుల్ని సేకరించండి. అలాగే ఈరోజు ఆముదం తోటి దీపారాధన చేయాల్సి ఉంది, ఆముదాన్ని సేకరించండి. ఇత్తడి ప్రమిదను సేకరించండి లేదంటే మట్టి ప్రమిదను సేకరించండి. అలాగే ఆకుపచ్చ రంగు ఒత్తులను కూడా సేకరించండి. మరి ఈరోజు ఇంటి యొక్క ఆగ్నేయ కోణంలో మీ యొక్క కాంపౌండ్ వల్ల లోపల శుభ్రంగా కడిగి శుభ్రం చేసుకుని మీ కార్తీక దీపం పెట్టిన తర్వాత మరి యొక్క బుధ దీపాన్ని పెట్టుకోండి. ఈ యొక్క ఈరోజు ముందుగా చెప్పినట్టుగా ఈ యొక్క క్లాత్ జ్యోతి ఆకారంలో ఉన్నటువంటి గ్రీన్ కలర్ క్లాత్ని నేల మీద పెట్టి దాని మీద పెసలు వేయండి. దాని మీద మరి తులసి ఆకులు వేసుకోండి లేదంటే ఉత్తరేణి ఆకులు పరచండి. దానిపైన ఈ యొక్క ప్రమిద పెట్టి దాంట్లో ఆముదం పోయండి. దాంట్లో పచ్చని ఒత్తులు వేసి మీరు దీపానికి నైరుతి భాగంలో నిలబడి ఆగ్నేయం చూస్తూ దీపార్చన చేసి దీపాన్ని వెలిగించండి. నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చెప్పుకోండి. ఈ విధంగా చేయటం వల్ల మరి కార్తీక మాసంలో మరి ముఖ్యంగా ఈరోజు త్రయోదశి మాస శివరాత్రి మరి ముఖ్యమైనటువంటి రోజు. ఈరోజు ఈ విధంగా చేయటం వల్ల మరి బుధ శాంతి జరుగుతుంది. ఈ విధంగా గత 30 రోజులుగా కార్తీక మాసంలో మరి చెప్పినటువంటి అన్ని రకాల దీపాలు వరుసగా పెట్టినటువంటి వారికి మరి నవగ్రహ శాంతి తప్పనిసరిగా కలుగుతుంది. మరి ఈ విధంగా నూతన విషయాల కోసం నాచే రచించబడినటువంటి శ్రీ వికారనామ సంవత్సర భవిష్య పంచాంగం 2019-2020 మార్కెట్లో లభిస్తుంది. మరి దాన్ని సేకరించండి. అలాగే మరి ఇటువంటి జ్యోతిష ఆధ్యాత్మిక విషయాల కోసం NRTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభం.